హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు భరతనాట్యం దొరసాని మూవీని డైరెక్ట్ చేసిన కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ చేసిన మూవీ ఇది థియేటర్లో అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది ఈ మూవీ ఇప్పుడు ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూసేద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే రాజ్ సుందరం డైరెక్టర్ అవ్వాలని కథ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కానీ కథలో ఐటమ్స్ పెట్టమని ఫైట్స్ పెట్టమని చేంజెస్ చెప్తూ ఉంటారు ఇంకో పక్క తన గర్ల్ ఫ్రెండ్ మంచి జాబ్ చేసి పెళ్లి చేసుకుందాం అని టార్చర్ పెడుతూ ఉంటుంది ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న రాజ్ సుందరంకి ఇంకో ప్రాబ్లం వస్తుంది దానికోసం చాలా మని కావాల్సి వస్తుంది అయితే డబ్బు కోసం రాజసుందరం ఒక క్రైమ్ చేస్తాడు అసలు ఆ క్రైమ్ ఏంటి రాజసుందరంకి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడ్డాడు ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి క్రైమ్ కామెడీ జోనర్లో వచ్చే సినిమాలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది స్టోరీ బాగా లేకపోయినా స్క్రీన్ప్లే బాగా లేకపోయినా అంతెందుకు అసలు ఏది బాగా లేకపోయినా ఒక కామెడీ బాగుంటే చాలు అట్లీస్ట్ సినిమా యావరేజ్ అయినా నడుస్తుంది కానీ ఈ భరతనాట్యం సినిమాలో స్టోరీ కానీ స్క్రీన్ప్లే కానీ బాగా లేకపోవడమే కాకుండా కామెడీ కూడా బాగలేదు ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ అరిగిపోయిన టేప్ రికార్డర్ స్క్రీన్ ప్లే అసలు నవ్వురాని కామెడీతో అల్ట్రా ల్యాగ్ స్పీడ్తో ఫస్ట్ హాఫ్ ఉంటుంది లిటరల్గా ఫస్ట్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎంగేజ్ చేయదు అండ్ వైవహర్ష ఉన్నా కూడా నవ్వు రాదంటే మీరే అర్థం చేసుకోండి సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకి కథని అందించింది మన గారే అయితే ఇప్పుడే నాకు ఒక సామెత గుర్తొచ్చింది గాడిద పని గాడిద చేయాలి గుర్రం పని గుర్రం చేయాలని యాక్టర్ యాక్టింగ్ చూసుకుంటూ సరిపోతుంది ఇలాంటి రొట్ట స్టోరీస్ ని మా మీద రుద్దడం ఎందుకు ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది ఈజీగా చెప్పేయచ్చు యాక్చువల్గా సెకండ్ హాఫ్ క్రైమ్ చుట్టూ కొంచెం కామెడీ జనరేట్ చేసే స్కోప్ ఉంది కానీ అలా చేయకుండా మన హీరోగారే ఏదేదో చేస్తూ ఉంటారు వైవా హర్ష హర్షవర్ధన్ సలీం ఫేకు ఇలా మంచి కమెడియన్స్ ఉన్నారు వీళ్ళతో సెకండ్ హాఫ్లో కొంచెం మంచి కామెడీని జనరేట్ చేసి ఉంటే కొంచెం బెటర్ సినిమా అయ్యి ఉండేది టూ అవర్స్ డ్యూరేషన్ ఉన్నా కూడా ఏదో మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూస్తుంటే ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఒక కిస్ ఉంటుంది అంతే మిగతా అంతా చూడొచ్చు యాక్టింగ్ విషయానికి వస్తే సుందరంగా చేసిన సూర్యతేజ గా చేశాడు అసలు వాయిస్ తనదైనా ఎవరైనా డబ్బింగ్ చెప్పారా అనిపించింది ఎందుకంటే తను చేస్తున్న యాక్టింగ్కి వాయిస్ సంబంధం లేకుండా ఉంటుంది హీరోయిన్గా చేసిన మీనాక్షి గోస్వామి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే హర్షవర్ధన్ ఉన్నంతలో పర్లేదు తనకి పర్ఫామ్ చేసే స్కోప్ లేదు అండ్ అలాంటి క్యారెక్టర్ కూడా కాదు వైభవ హర్ష కూడా పర్లేదు బట్ ఎందుకనో నవ్వు రాలేదు ఇక అజయ్ ఘోష్ టెంపర్ వంశీ గంగవ్వ అండ్ మిగతా యాక్టర్స్ ఉన్నంతలో బాగానే చేశారు టెక్నికల్గా భరతనాట్యం యావరేజ్గా ఉంది సినిమాటోగ్రఫీ కూడా చాలా గానే ఉంది అసలు షాకింగ్ ఏంటంటే ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ ఇవ్వడం ఆయన మార్క్ మ్యూజిక్ అయితే ఎక్కడ కనిపించదు అసలు ఈ సినిమా ఎందుకు చేసుంటాడా అని నా డౌట్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఫస్ట్ మూవీ దొరస అని గ్రేట్ మూవీ కాదు కానీ డీసెంట్ ఫిలిం రొటీన్ పాయింట్ అయినా కూడా బాగానే డీల్ చేశాడు కానీ తన రెండో సినిమాకి వేరే వాళ్ళ స్టోరీ ఇస్తే ఎందుకు డైరెక్ట్ చేశాడో తెలియదు అండ్ ఆ స్టోరీకి డైరెక్ట్ చేసిన విధానం కూడా ఏమాత్రం బాగలేదు ఫైనల్గా భరతనాట్యం రొటీన్ అండ్ బోరింగ్ క్రైమ్ కామెడీ స్కిప్ చేయడం బెటర్ ఇప్పటి నుంచి ఆహా వీడియోలో మూవీస్ వస్తున్నాయంటే అవి ఫ్లాప్ మూవీస్ అని అర్థం చేసుకోవాలేమో ఎందుకంటే ఈ మధ్య అన్ని కళాఖండాలే రిలీజ్ చేస్తున్నాడు అందులో ఈ భరతనాట్యం కూడా ఒకటి దర్స్ ఇట్ గైస్ మీరు ఈ మూవీ చూసింటే మీకెలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్